ప్రసాద్ గారు, లంచ్కి వెళ్దామండి. నేను రాను సార్, మీరు వెళ్ళండి. ఏంటి సార్, డల్గా ఉన్నారు? అదృష్టం అడ్డం తిరిగితే అరటిపండు తిన్నా పన్నీరు గిద్ది అంటారు సార్. నా పరిస్థితి చూస్తే నిజం అనిపిస్తుంది. ఏమైంది సార్? నిర్జా గారు ఆల్మోస్ట్ కార్తీక్కి ఫిక్స్ అయిపోయారు అనుకుంటే మళ్ళీ తమ్ముడు రద్దు పత్రం ఉన్న తొక్కలో లెటర్ ఇచ్చిందేంటి సార్? సార్, ఆవిడికి కార్తీక్ కావాలో, మీరు కావాలో, ప్రేమించే వ్యక్తి కావాలో ఒకసారి ఆ యాంగిల్ ఆలోచించూడండి. ఉన్న తలనొప్పులకే జెండు బొమ్మ దొరకట్లేదు సార్. ఈవిడ గురించి ఆలోచించే ధైర్యం లేదు నాకు. ఒకసారి మీ జాతకంలో ఏనాడు శనిందేమో చెక్ చేసుకోండి సార్. శాంతి జరిపిస్తే దోషం తగ్గొచ్చు. శాంత పొరపాటున వాంతి కూడా చేసుకోవట్లేదు సార్. మళ్ళీ కడుపు ఖాళీ అయితే తినడానికి మెతుకులు దొరకవేమో అని ఇక ఏలున్నాడు శనంటారా, కరెక్ట్గా అదే డ్యూటీ చేస్తుంది. కళ్ళం చేతిలో లేకుండా గుర్రం మీద ఎక్కినట్టు ఉంది సార్ నా పరిస్థితి. ప్రసాద్, సినిమాకి వెళ్దావా? మీరు వెళ్ళండి, కనీసం హాల్ అయినా నిన్నట్టు. కలిసి వెళ్దాం ప్రసాద్. వర్కింగ్ అవర్స్ తో సినిమా ఏంటండి? ఏ, నువ్వు ఎప్పుడు క్లాసుకి బంక్ కొట్లే? చదివి చాలా రోజులు అయిందిగా, మర్చిపోయినట్టున్నాడు. సినిమా లేదేం లేదురా, తీసుకెళ్ళి ప్రసాద్, ముచ్చట పడుతుందిగా. అంత ప్రేమ ఉంటే నువ్వు తీసుకెళ్ళొచ్చు కదా. అవును, నీ వాళ్ళు జడేది జడ కాదు పిల్లక. పిల్లక ఏది అంటే, ఇందాకే సెలూన్కి వెళ్ళాను, హెయిర్ కట్, మానిక్యూర్, పెడిక్యూర్ చేయించుకుని స్నానం చేయకుండా ఆఫీస్కి వచ్చావు. దరిద్రం ఎక్కడో లేదు, నువ్వే దగ్గర నుండి తీసుకొస్తున్నావు లోపలికి. రా ప్రసాద్, టైం అయిపోతుంది, వెళ్దాం. మీరేంటండి చెవి దగ్గర జోరేగలే. ప్రసాద్ గారు, తీసుకెళ్ళి కొంచెం మంచిగా మాట్లాడితే విషయం ఏంటి కనుక్కోవచ్చు. అంతే అంటారా? అంతే పదండి. ప్రసాద్, మా నేర్జా గారి మనసు బంగారం. ఎక్కడో కొడుతుంది కార్తీక్. రా ప్రసాద్. సార్ సార్ సార్, రవి గారు, జయత్రి ఎక్కడ? సార్, ఎవరినో కలవాలని బయటకెళ్ళింది. వస్తే నా క్యాబిన్కి రమ్మని చెప్పండి. ఓకే అండి. అలాగే సార్. ఓకే. అమ్మా జయత్రి, కార్తీక్ నిన్ను రమ్మంటున్నాడు, ఒకసారి క్యాబిన్కి వెళ్ళి కలువు. కార్తీక్ పిలిచినావంట? హా జయత్రి. టూ డేస్ నుంచి రిపోర్ట్స్ మెయిల్ చేయలేదు. క్లయింట్ ఫోన్ చేసి ప్రాజెక్ట్ అనుకున్న టైంకి అవుతుందా లేదా అని తినేస్తున్నాడు. అయిపోతే ప్రొడక్షన్కి పంపించేసి. ఏమైంది? నిన్ను చూస్తే ప్రసాద్ని చూస్తున్నట్టుంది. కాకపోతే వాడు బాధలో ఫ్రస్ట్రేట్ అవుతాడు, నువ్వు ఏడుస్తున్నావు. ఇఫ్ మై గెస్ ఇస్ రైట్, నువ్వు మళ్ళీ అతన్ని కలిసావు కదా. పోనీ లీవ్ తీసుకుంటావా? నీ ప్రాబ్లం ఏంటో చెప్తే నా వల్ల వీలైన హెల్ప్ చేస్తా కదా. మనసులో ఎంత బాధున్నా కొన్నిసార్లు ఎవరితో పంచుకోలేము. ఒక్కరోజు కష్టంగా ఉంటే పర్లేదు, కానీ రోజు కష్టంగా ఉంది. మరి సిచ్యువేషన్లో వర్క్ చేయగలవా? ఎస్ కార్తీక్, ఐ కెన్ మేనేజ్. వర్క్లో ఉంటేనే కొన్ని విషయాలు గుర్తురావు. ఓకే, నీరజ గారికి పింక్ స్లిప్ ఇచ్చేద్దాం ఈ మంత్ లాస్ట్ అని చెప్పేసి. ఐ యు షూర్ కార్తీక్? ఇంత సడన్గా అంటే ఆవిడ తీసుకోగలుగుతుందా? ఇది గవర్నమెంట్ జాబ్ కాదు కదా జయత్రి, ఆవిడకి వర్క్ రాదు. సిచ్యువేషన్ బాగాలేదని ఎన్నాళ్ళు ఎంకరేజ్ చేస్తాం, పైగా ఆవిడ వల్ల వర్క్కి డిస్టర్బెన్స్ కూడా. నువ్వే చెప్పు కార్తీక్, ఐ కెన్ నాట్ హ్యాండిల్.